ఎయిదలాడ్ మన లేఖన భాగము యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున అదితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైనటువంటి రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హల్లెలూయా మరణాద షాలోమ్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదనము మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని ముగించుకున్నారని నేను భావిస్తున్నాను ఒక 10 రోజుల క్రితం నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బుక్ స్టాల్లో క్రిస్టియన్ బుక్ స్టాల్లో మంచి పెద్ద విశాలంగా ఉన్నట్టు పెద్ద బైబిల్ లాగా ఉన్నట్టు పెద్ద బైబిల్ కనిపించింది అది ఏంటా వ్యాఖ్యానమా ఏంటా అని ఆలోచించాను నేను దాన్ని తీసుకొని చూడడం ఆరంభించాను అక్కడ రాయబడింది అనుదిన మన్న వార్షిక బైబిల్ అనుదిన మన్న వార్షిక బైబిల్ అనగా అది బైబిలే వాడుక భాష కాదు దేవజనులు తిరుపతికి సంబంధించినటువంటి దేవజనులు పాస్టర్ బొబ్బిలి మనోహర్ గారు వారు దాన్ని సిద్ధపరిచి కూడా చాలా కాలమైందని అన్నారు కానీ నేను గత 10 రోజుల క్రితమే చూశాను జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు క్రమంగా చదువుకుంటూ వెళ్తే 1 ఇయర్లో బైబిల్ పూర్తి చేసేటువంటి ప్లాన్ కేవలం ప్లానర్ ఉందని కాదు ఆదికాండం జనవరి నెల 1వ తేదీ చదవాల్సిన వాక్య భాగాలు కింద అలాగే ఆదికాండం 1, 2, 3 అలాగా జనవరి 2, జనవరి 3 ఫిబ్రవరి, మార్చ్ అలాగా మీకు దగ్గరలో ఏమన్నా బుక్ స్టాల్స్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ బైబిల్ ఒకటి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి అది 600 లేకపోతే 650, 700 రూపాయలు అవుతుంది అంటే బైబిల్ ఉంటాయి కానీ అది చక్కగా ఉంది అంతేకాకుండా ప్రతి అధ్యాయానికి డివిజన్స్ ఇచ్చాడు సబ్ హెడ్డింగ్స్ ఇచ్చాడు కనుక అది మీకు ఉపయోగపడవచ్చు ఒకవేళ మీకు ఆ బైబిల్ కావాలని మీరు ఆశించినట్లయితే ఇది దొరికేటువంటి చోటు నెల్లూరులో కృపా బుక్ స్టాల్లో దొరుకుతుంది విజయవాడలో క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్లోను అంతేకాకుండా నెల్సన్ బైబిల్ బుక్ షాప్లోను ఇంకా వేరు వేరు బుక్ షాపుల్లో దొరుకుతాయి దేవుని వాక్యాన్ని వేరు వేరు రకాలుగా దేవజనులు ప్లాన్ చేసి దేవుని వాక్యం మార్చడం లేదు వాళ్ళు అలా డివైడ్ చేసి దాన్ని ఈజీగా చేస్తున్నారు మనం ఎలాగో మన ప్లాన్ ప్రకారం చదివితే బైబిల్ కంప్లీట్ చేయలేకపోవచ్చేమో మా సహవాసంలో ఒక దేవజనులు నెల్లూరు జిల్లాలో ఒక దేవజనులు జిఎఫ్ఐ సహవాసంలో దేవజనులు ఒక ఆయన చెప్పారు ఆయన 2009వ సంవత్సరం నుంచి ఒక తీర్మానం తీసుకొని ప్రతి సంవత్సరం అయ్యేసరికి బైబిల్ కంప్లీట్ చేస్తాడట అనగా సుమారు 1000కి పైగా అధ్యాయాలు ఉన్నటువంటి బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధనని 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు రోజుకు 3-4 అధ్యాయాలు చదవగలిగితే మనం కంప్లీట్ చేయొచ్చు గత ఎపిసోడ్లో కూడా నేను కొత్త నిబంధనని 2 లేదా 3 నెలల్లో లేదా 4 నెలల్లో ఎలా కంప్లీట్ చేయాలి 260 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధన ఎలా కంప్లీట్ చేయాలని చెప్పడం ప్లాన్స్ వివరించడం జరిగింది ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం గత ఎపిసోడ్లో మనము కృప వెంబడి కృప ఎందుకు కృపా ప్రవాహం అనే టైటిల్తో అధికారాన్ని బట్టి అతిశయించకుండా ఉండడానికి అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడానికి అంతేకాకుండా అధికారాన్ని బట్టి అణిగిమణిగి అణుకు కలిగి ఉండడానికి దేవుడు కృపనిస్తున్నాడు అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఈ సమయంలో మన దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 1:18 ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఎస్ ఆయనను బయలుపరచను నో వన్ ఎవర్ బిఫోర్ గేజ్డ్ అపాన్ ద ఫుల్ స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఎవరూ కూడా ఎప్పుడు దేవుని సంపూర్ణమైన తేజస్సును అనగా సమీపింపరాని తేజస్సుని ఎవరూ తేరి చూడలేదు ఎక్సెప్ట్ హిస్ యునిక్లీ బిలవ్డ్ సన్ హూ ఈజ్ చెరిష్డ్ బై ద ఫాదర్ అండ్ హెల్డ్ క్లోజ్ టు హిస్ హార్ట్ యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ ప్రత్యక్షత ఆ రివిలేషన్ ఆ బయల్పాటు అనేది జరిగింది అని ఇక్కడ రాయబడింది వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం చదివితే స్తోత్రం ఎవరు ఎన్నడు దేవుణ్ణి చూడలేదు దేవుని పక్కన ఉన్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము దేవుని పక్కనున్న దేవుని ఒడిలోనున్న దేవుని రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగా యేసు ప్రభువే
ఆయనను గురించినటువంటి అవగాహన కలుగు చేశాడు. ఆయన మనకు దేవుని గురించి తెలియజేశాడు. ఆయన మనకు దేవుని గురించి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉన్నటువంటి కొన్ని ఉద్దేశాలు రాయబడ్డాయి. అయినప్పటికీ ఒక మాట నేను చదువుతున్నాను, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. చూడండి ఎంత మంచి పాయింట్. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ద పర్పస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్. మనము సత్యవంతుడైన వాణ్ణి, అనగా ద ట్రూ వన్, ద ట్రూత్ని. సత్యము అంటే ఒక వ్యక్తి, సత్యాన్ని తెలుసుకోమని కాదు, సత్యవంతుడైన వాణిని ఎరుగాలని, తెలుసుకోవాలని. టు నో ద వన్ హూ ఇస్ ద ట్రూత్. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించెను. దేవుని కుమారుడు వచ్చాడు లోకానికి, 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సైట్ సీయింగ్ చేసి వెళ్ళిపోయాడని కాదు, అనగా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో అందమైన స్థలాలు చూసి, అబ్రహాము సమాధి చూసి, లేకపోతే సానా సమాధో, లేదా ఆగరు సమాధో, దావీదు సమాధో, ఇవన్నీ చూసి వెళ్ళిపోయాడని కాదు, లేకపోతే గొల్యాతు యొక్క పుర్రెను చూసి వెళ్ళిపోయాడని కాదు. ఒకడ ఆయన చూశాడో లేదో మరి మనకు తెలియదు, కానీ ఆయన వచ్చిన దాని యొక్క ఉద్దేశం ఇక్కడ రాయబడింది. నేను చదువుతున్నాను, అండ్ వీ నో దట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ అవర్ అండర్స్టాండింగ్ కమ్ అలైవ్ సో దట్ వీ కెన్ నో బై ఎక్స్పీరియన్స్ ద వన్ హూ ఇస్ ట్రూ. ఇక్కడ ఆయన వచ్చి అని కాదు కానీ, అండ్ వీ నో దట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ అవర్ అండర్స్టాండింగ్, మన అవగాహనకు జీవాన్ని పోశాడట. ఆ సత్యవంతుడైన వాణ్ణి మనం అనుభవించున్నట్లుగా అవగాహనకు జీవం పోశాడు అని తర్జుమా. బ్రయాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే తర్జుమా. దేవుని స్తోత్రం. నేను ఇంచుమించు అప్పుడప్పుడు ఎపిసోడ్లో వీటి గురించి చెప్తూనే ఉన్నాను. మళ్ళీ మీరు కొంతమంది వాట్సాప్లోనే ముఖ్యంగా అడుగుతున్నారు, ఆ ట్రాన్స్లేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరుగుతుంది, నేను వాడేటువంటి తర్జుమా అది కొత్త నిబంధన తర్జుమా, మోడర్న్ ట్రాన్స్లేషన్, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, టీపీటీ, ది బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమా. ఇక వేరు వేరు తర్జుమాలు కూడా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్, డేవిడ్ డయర్ గారి తర్జుమా వాడుతుంటాను. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు బయలుపరిచేవాడు, ఈజ్ ఏ రివీలర్. బయలుపరుస్తాడు ఆయన. ఆయన ఏం బయలుపరిచాడు ఏంటి? ఆయన చాలా విషయాలు బయలుపరిచాడు. ఆయన సన్నిధికి వస్తే చాలా విషయాలు బయలుపరచబడతాయి. దేవుని వాక్యంలో రాయబడింది, ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చాడు అనుకుందాం. దేవుని సన్నిధిలో, దేవుని ముఖకాంతిలో అతని రహస్య పాపాలు కనబడుతున్నాయట. అంటే దాని అర్థం వీ వుడ్ గెట్ ద కాన్షియస్నెస్. పాపాన్ని గురించినటువంటి స్పృహ, లేకపోతే మనం చేసినటువంటి పాపాలు ఏంటో, పాపాల గురించినటువంటి అవగాహన, ద అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ వుడ్ బి మేడ్ నోన్ టు అస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ముఖకాంతిలో మన పాపములని కాకుండా మన రహస్య పాపములు, అంటే రహస్య పాపములు మాత్రమే అని కాదు, రహస్య పాపములు పాపములు రహస్య పాపములు బహిరంగ పాపములు కూడా ఆయన సన్నిధి ద్వారా బయలుపరచబడేటువంటి అవకాశము ఉంది. నేను ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్పానంటే, బయలుపరిచే యేసు, రివీలింగ్ జీసస్, జీసస్ రివీల్స్, జీసస్ రిడీమ్స్, ఓకే, జీసస్ రివీల్స్, యేసు బయలుపరుస్తాడు. ప్రవక్త యొక్క పని బయలుపరచడం, అనగా యేసు కేవలం ప్రవక్త అని కాదు, పరమదేవుని యొక్క పుత్రుడు ఆయన, లేదా పరమదేవుడే ఆయన, దేవుడు, దేవుని కుమారుడు, ప్రవక్త, యాజకుడు, హీఈస్ ఆల్ ఇన్ ఆల్, హీఈస్ ఆల్ రౌండర్. ఆయన ఒక అద్భుతమైనటువంటి కథానాయకుడు, హీఈస్ ఆల్ ఇన్ ఆల్, సర్వములో సర్వమగు నిమిత్తమై, ఆయనకు అన్ని విషయములో ప్రాధాన్యత కలుగు నిమిత్తమై. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
యేసు బయలుపరిచినటువంటి నాలుగు విషయాలు మీకు త్వరగా ఈ సందేశంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు నాలుగే కాదు, చాలా విషయాలు బయలుపరచగలడు. బయలుపరుస్తున్నప్పుడు దాన్ని గ్రహించి సరిచేసుకోవడానికి ఇష్టపడితే ఓకే. బయలుపరుస్తున్నాడు దేనికి అంటే, బయలుపరిస్తే మంచిది, ఒక దారి క్లోజ్ అయింది, అక్కడ దారి చేయబడితే మంచిది, మనం ప్రయాణం సాఫీగా సాగొచ్చు. మనకు కూడా కొన్ని సత్యాలు బయలుపరచబడితే మనం సక్రమంగా నడుచుకోగలం. బయలుపరచబడాలి. యేసు బయలుపరుస్తున్నాడు. జీసస్ రివీల్స్ ద థింగ్స్. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లుగా నా కన్నులు తెరువయ్యా దేవా అని భక్తుడు ప్రార్థన చేశాడు. స్తోత్రం. అలాగే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు బోధకులు బోధిస్తే తెలిస్తాయి కదా, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తాయి కదా, గూగుల్ సెర్చ్లోకి వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో, లేదో ఏదో కామెంటరీ తిరగేస్తే ఎందుకంత ప్రార్థన అండి. ప్రార్థిస్తే, ప్రభువుని అడిగితే ఎక్కువ ప్రత్యక్షతలు నీకు అనుకు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు. భక్తుడు ఈ ప్రార్థన చేసి 2000 సంవత్సరాల 3000 సంవత్సరాల పైన అయింది, అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రములో ఆశ్చర్యపరిచే విషయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒకవేళ ధర్మశాస్త్రములో సంగతులే ఆశ్చర్యపరిచే విషయాలు అయితే, బైబిల్లోని మిగతా 61 గ్రంథాల్లోని విషయాలు ఎన్ని ఆశ్చర్యపరిచే సంగతులు! కొత్త నిబంధనలు, లేదంటే కీర్తన గ్రంథంలో, లేదంటే సువార్తల్లో, పత్రికల్లో, ప్రకటన గ్రంథంలో ఆశ్చర్యపరిచే ఎన్ని విషయాలు ఉంటాయని అర్థం చేసుకోండి. ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంగతులు అంటే మిస్టరీస్. రివీల్ ద మిస్టరీస్ అని భక్తుడు ఇంచుమించు అడుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యేసు ఏం బయలుపరిచాడు? 1:18 తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే. కుమారుడు కూడా అని కాదు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే, ఆయనను బయలుపరచను. ఆయనను బయలుపరిచాడు. ఆయనను ఆయన బయలుపరుచుకున్నాడని కాదు, ఆయన ఆయనను బయలుపరిచాడు. క్రీస్తు తండ్రిని బయలుపరిచాడు, కుమారుడు తండ్రిని బయలుపరిచాడు. కుమారుడు తండ్రిని బయలుపరచడం ఏంటండి? మన భౌతికమైన తండ్రి గురించి మనం చెప్పుకుంటాం, ఇందులో గొప్పే ఉంది అంటారేమో. ఇంతకుముందు అనేక మంది వచ్చారు, కానీ ప్రవక్తలు అనబడిన వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళెవరు దేవుణ్ణి తండ్రిగా బయలుపరచలేదు. దేవుడి తండ్రి అంటున్నారు, జనరల్గా అంటున్నారు, కానీ దేవుణ్ణి దేవుడిగా చూశారు, కానీ దేవుణ్ణి ఒక తండ్రిగా చూడలేని పరిస్థితి. అనగా దేవునికి మానవులకి ఏదో గ్యాప్ ఉంది. దేవుని దేవుడిగా చూస్తే, దేవుణ్ణి తండ్రిగా చూస్తే, మన ఫ్యామిలీ మెంబర్గా చూస్తే, మనల్ని మనం ఆయన ఫ్యామిలీ మెంబర్గా చూసుకోగలిగితే, తండ్రి అంటే ఒక రిలేషన్, క్లోజ్ రిలేషన్, ఫాదర్ అంటే క్లోజ్ రిలేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆయన అద్వితీయుడైనటువంటి తండ్రిని బయలుపరిచాడు, అద్వితీయుడైన దేవుని బయలుపరిచాడు. హీ రివీల్డ్ గాడ్ ద ఫాదర్. అద్వితీయుడైన వాణ్ణి. కుమారుడు అద్వితీయ కుమారుడే, తండ్రి కూడా అద్వితీయుడైన తండ్రే. ఇంకో తండ్రి లేడు, ఇంకో కుమారుడు లేడు. ద్వితీయము కాని కుమారుడు, ద్వితీయము కాని తండ్రి. అనగా అద్వితీయుడైనటువంటి తండ్రి, అద్వితీయుడైన కుమారుడు, అంతే. దట్స్ ఆల్. సెకండ్ గాడ్, థర్డ్ గాడ్, సెకండ్ సన్, థర్డ్ సన్ కాదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఒకటి, ఆయన తండ్రిని బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిస్ ఫాదర్, లేకపోతే అవర్ ఫాదర్. మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడును నా దేవుడును అని యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రిని బయలుపరిచాడు. బయలుపరిచేవాడు అనేకమైన విషయాలు బయలుపరిస్తే, సమయాభావం బట్టి మనం 4 విషయాలు ఆలోచిస్తున్నాం. ఒకటి, హీ రివీల్ హిస్ ఫాదర్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:47-48 యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుట చూచి, నతనయేలు అనేటువంటి బ్రదర్, సహోదరుడు,
ఇశ్రాయేలుడు తన దగ్గరికి రావడం చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అతని స్వభావాన్ని బయలుపరిచాడు, శిష్యుడి యొక్క స్వభావాన్ని బయలుపరిచాడు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. 48వ వచనం, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచినని అతనితో చెప్పాను. చాలండి, 36వ వచనంలో అతడు నడుచుతున్న యేసును చూచి, యేసును చూచి యోహాను చెప్తే ఏదో ఏదో అంటే ఏదోని కాదు చెప్పబడింది అక్కడ, మనం ఇప్పుడు ప్రస్తావించుకోవట్లేదు. తన దగ్గరికి వస్తున్నటువంటి శిష్యును చూసి, తనను సమీపిస్తున్న శిష్యును చూసి, హలో నతానియలు, లేదంటే తన వాళ్ళు అబ్బాయి వస్తున్నాడు కదా, ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడని సహోదరులు యోసేపు యొక్క సహోదరులు అన్నట్టు కాకుండా, కపటము లేనివాడు వస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట అదే, నతనియలు తన యొద్దకు వచ్చుట చూచి, దగ్గరకు వచ్చినప్పుడు చూసి, దూరంలో ఉన్నప్పుడే అతను చూశాడు. నువ్వు దూరంగా ఉండగానే నువ్వు గ్రహించగలడు, కనిపెట్టగలడు. నీ నాటకాన్ని బోటకాన్ని చూడగలిగిన దేవుడు, కనిపెట్టగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, అతడు నిజంగా ఇశ్రాయేలుడు కాదో తెలియదు, అతనిలో ఏ కపటం ఉందో లేదు, లోపల ఉన్న కపటం మనకెట తెలుస్తుంది. అనగా నతనియేలును భౌతికంగా చూశారేమో కానీ యేసుతో ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయినటువంటి శిష్యులు, రిక్రూట్ అయినటువంటి ఇంత ముందున్న శిష్యులు, లేకపోతే ముగ్గురు నలుగురు, కానీ యేసు ప్రభు నతానియేలు హృదయములోకి తొంగి చూశాడు. తొంగి చూడటం అంటే ఏంటి అని చూడడం, అంతవరకే తొంగి చూడడం అని జస్ట్ వచ్చినే కాస్త బాగుంటుందని ఉపయోగించినంతవరకే. హృదయంలోకి ఆత్మలోకి ఎలా చూడగలంటే అక్షార్థంగా చూడడం గురించి కాదు నేను మాట్లాడింది. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయంలో కూడా తొంగి చూడడం అనేటువంటి మాట ఉపయోగించబడింది కనుక దేవదూతలు కూడా ఈ కార్యాన్ని తొంగి చూస్తున్నారని రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి బయలుపరిచాడు. రెండోది, అనుసరించాల్సినటువంటి శిష్యుని గురించి బయలుపరిచాడు, సాక్ష్యం చెప్పి స్వీకరించాడు. అరే ఇది నిజమా, నిజముగా ఇజ్రాయేలుడా, చుట్టుపక్కల లేకపోతే ఆ ప్రాంతంలో లేదా బాప్తిజం తీసుకొని వెళ్ళిన వాళ్ళలో కూడా నకిలీ ఇజ్రాయేలులు ఉన్నారు, కానీ నిజమైన ఇజ్రాయేల్, ట్రూ ఇజ్రాయేలైట్, ఇజ్రాయేల్ దేశపు నిజ పౌరుడు అనగా అతని సోషల్ రెస్పాన్సిబిలిటీ, అతని సోషల్ స్టేటస్ని దేవుడు ప్రస్తావించాడని కాదు, యేసు ప్రభు ప్రస్తావించాడని కాదు, ఒక అనుసరించాల్సినటువంటి అనుచరుణ్ణి, శిష్యుణ్ణి, అతని ఆత్మీయ లక్షణాన్ని బయలుపరిచాడు. హీ రివీల్డ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బి ఎ డిసైపుల్. హీ రివీల్డ్ ద క్యారెక్టర్ ఆర్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 2:7 వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని, ఆ బాణలు నీళ్లతో నింపండి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని స్తోత్రం. చాలండి, ఆ బాణలు, ఏ బాణలు అండి? 6వ వచనంలో రాయబడింది, యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2 కానీ 3 కానీ తూములు పట్టు 6 రాతి బాణలు, 6 stone pitchers, stone jars, 6 అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. 6 రాతి బాణలు ఉంచబడిన తర్వాత ఇప్పుడు రాయబడింది, ఆ బాణలు అనగా దాని అర్థం ఆ బాణలు ఖాళీ అయినాయి, ఎంటీ అయినాయి, నీరు అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయిందని గుండెలు బాదుకుంటున్నామే, ద్రాక్షారసం లేదనో జబ్బురసం పోసే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయొచ్చుగా, లేదా క్షమించండి ద్రాక్షారసం లేదు అని చెప్పచ్చు. అలాంటి అడ్జస్ట్మెంట్లోకి వాళ్ళ దగ్గర తలుచుకోలేదు, కొన్నిసార్లు కాంప్రమైజ్ కాకూడదు, అడ్జస్ట్మెంట్లోకి దిగడానికి వీల్లేదు. ఆ ఖాళీ బాణలు నీళ్లతో నింపండి అనగా యేసు ప్రభు
ద్రాక్షారసపు అవసరతను ఎరిగి అద్భుతం చేశాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళ యొక్క అవసరతను ఎరిగిన వాడే ఆ రాతి బాణలో నీళ్ళు లేవని పరోక్షంగా చెప్పాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు రెండు కావాలి, నీళ్లు కావాలి, ద్రాక్షారసం కావాలి. ఇంతకుముందు ద్రాక్షారసం లేదు, ఇప్పుడు నీళ్లు లేవు. అదేంటది, నీళ్ళేమైనాయి? ఆ ప్రాంతంలో ప్రతి చోట ఉన్నటువంటి నీళ్లు ద్రాక్షారసమైనవి కాదు, ఈ ఆరు రాతి బాణలోవి మాత్రమే ద్రాక్షారసమైనవి. ఇక శుద్ధీకరణాచారకు అవకాశం లేకుండా పోయింది. నో ట్రెడిషన్ ఆఫ్ క్లెన్సింగ్ బికాస్ దెర్ ఇస్ నో వాటర్. నీళ్లు లేవండి అక్కడ. అనగా ఒక అవసరతను ఆయన బయలుపరిచాడు. సరే, ఈ ఆరు రాతి బాణంలో ద్రాక్షారసం ఉంది, సరే వేరొక రాతి బాణలు తెప్పించండి, నీళ్లు పోయింది, చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా, నెత్తిమీద చల్లుకోవాలి కదా అనేటువంటి మన సంప్రదాయం చేయాలి కదా అని ఆయన పరోక్షంగా చెప్పిండొచ్చు. దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3:5 యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను, ఒకడు, ఒకడంటే ఒకే ఒకడని కాదు, ఎవరైనా ఒకడు, ఆత్మ మూలముగాను, నీటి మూలంగాను, అక్షరార్థమైన నీటి మూలంగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశపడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాము, ఇక్కడ నీరు అనగానే వెంటనే బాప్తిజమని. కేవలం అక్షరార్థమైన నీరు అని ఆలోచించకుండా ఆత్మ సంబంధమైన నీరుని భావించాలని మనం గ్రహించుకుంటాం. నీటి మూలంగా పక్కన పెట్టేద్దాం. ఉంది కదా ఎందుకు పక్కన పెట్టాలంటారేమో, ఎక్స్ప్లనేషన్ కోసం అని పక్కన పెడుతున్నామంటే దాన్ని మనం ధ్యానం ఉంచడం లేదు. ఆత్మ మూలంగా జన్మించాలి. ఫస్ట్ టైం యేసు ప్రభు ఆత్మ అనే మాటను మాట్లాడుతున్నాడు. ఆత్మ అనేది మన తెలుగు బైబిల్లో పెద్ద లెటర్స్లో ఉంది, మన ఓల్డ్ ప్రింట్ ఉన్నటువంటి బైబిల్స్లో, కంప్యూటర్ ప్రింట్ ఉన్న బైబిల్స్లో అలా ఉందో, అటువంటి డిఫరెన్షియేషన్ ఉందో లేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏమేం బయలుపరిచాడు? ఆయన సమస్తమును బయలుపరచగలడు. ఒకటి, అద్వితీయ దేవుణ్ణి ఆయన బయలుపరిచాడు. రెండోది, ఆయన బయలుపరిచింది ఏంటి అంటే అనుసరించాల్సిన ఆత్మీయుని బయలుపరిచాడు. మూడోది, అవసరతను బయలుపరిచాడు. నాలుగోది, ఆయన బయలుపరిచింది పరిశుద్ధాత్మను, లేకపోతే ఆదరణకర్తను బయలుపరిచాడు. అదేంటండి, 3:5 ఆయన ఆదరణకర్త అనలేదు కదా, 16 కదా, 14 కదా ఆయన ఆదరణకర్త అనింది. అంతకుముందు దాకా ఆదరణకర్త కాడు అనే అవకాశం లేదు. కారణం ఏంటి? ఆయన మధ్యలో ఆదరణకర్త అయిన వాడు కాదు, మధ్యలో నిరీక్షణకర్త అయిన వాడు కాదు, మధ్యలో విశ్వాసమునకు కర్త అయిన వాడు కాదు. ఎప్పటి నుంచో, ఈవెన్ ఇన్ ద బిగినింగ్. హల్లెలూయా, స్తోత్రం. నాలుగో విషయం, నాలుగో పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి బయలుపరిచాడు. హీ రివీల్డ్ అబౌట్ ద కంఫర్టర్. ఆదరణకర్తను బయలుపరిచాడు. ఆదరించడానికి అనుగ్రహించబడిన ఆదరణ, వేరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్. తనను తాను ఆదరణకర్తగా పరోక్షంగా చెప్పుకొని రాబోయేటువంటి ఆదరణకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నోవహు అనేటువంటి ఆయన దేశంలో నెమ్మది కలుగు చేశాడు అనుకుంటే, ఆదరణ అనుకుంటే, నోవహుకు మించినటువంటి ఆదరణ నజరుడైన యేసు ద్వారా కలిగిందని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నాలుగు విషయాలు ఎందుకు మాట్లాడుకున్నామంటే, ఇవన్నీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, 2:2 జనితైక కుమారుడే, అనేక ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే అని పాఠాంతరం. సరే, మన వాటిలో ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయము, ఆయన ఎవరు,
ఒక మిస్టీరియస్ వ్యక్తి ఉన్నాడు, ఒక మర్మాత్మకమైన వ్యక్తి ఉన్నాడు, ఒక రహస్యమైన వ్యక్తి ఉన్నాడు. నాలాంటి వాడు అని కాదు, ఆయన లాంటి వాడే. అయినప్పటికీ ఆయన చెప్పిన మాట, మానవత్వంలో ఉన్నప్పుడు నాకన్నా గొప్ప అయిన వాడు, నన్ను పంపినవాడు కనుక నాకన్నా గొప్పవాడు నా తండ్రి. తండ్రి అంటున్న దానికి గొప్ప అని కాదు, నాకు తండ్రి అంటే అనగా ఈయనకు తండ్రి కాదు. వాళ్ళు ముగ్గురు త్రిత్వంలో సమానమైనప్పుడు తండ్రి కుమార తారతమ్యాలేంటి అనగా, దేవుడు తండ్రి, పరిశుద్ధాత్ముడు కుమారుడనో, పరిశుద్ధాత్ముడు తండ్రి, యేసు ప్రభు తండ్రి, యెహోవా దేవుడు కుమారుడని కాదు. ఈ కన్ఫ్యూజన్లోకి నేను మిమ్మల్ని తీసుకురావడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఆయన నాలుగు విషయాలు బయలుపరిచాడు. హీ రివీల్డ్ ఫోర్ థింగ్స్. ఒకటి, హీ రివీల్డ్ అబౌట్ ద ఫాదర్, హీ రివీల్డ్ అబౌట్ ద ఫ్రెండ్, అంతేకాకుండా హీ రివీల్డ్ అబౌట్ ఏ నీడ్ ఆర్ ల్యాక్. నాలుగోది, హీ రివీల్డ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియదని కొంతమంది చెప్పారు. అటువంటి వాళ్ళు, వాళ్ళు 12 మంది అని కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు చెప్తున్నట్టు మాట, హీ రివీల్డ్ హోలీ స్పిరిట్. నేను వెళ్ళి ఆయన పంపిస్తానని చెప్తున్నాడు. రివీలే కాదు, రిలీజ్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. రివీలు రిలీజ్ మాత్రమే కాదు, రివైవ్ కూడా చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటల ద్వారా మేము ఆత్మీయంగా బలపడుతూ సాధించి ప్రభా మీకు వందనాలు, ప్రభా మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తున్నా. ఈ సమయంలోనైనా యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి ధ్యానించుకోవడానికి, నువ్వు బయలుపరిచేవాడిని, అద్వితీయుడైన దేవుణ్ణి, అనుసరించాల్సినటువంటి అనుచరుణ్ణి, శిష్యుణ్ణి, ఆత్మీయుణ్ణి. అంతేకాకుండా ప్రభు ఒక అవసరతను, అంతేకాకుండా నువ్వు నాయన నువ్వేం బయలుపరిచావు అనేటువంటి నాలుగు విషయాలు మేము ఆలోచించాం. ప్రభా మీకు అందరం చేయిస్తున్నాం. అద్వితీయుడైనట్టు ఆత్మను, పరిశుద్ధాత్మను మీరు బయలుపరిచినట్టుగా, తెలియజేసినట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఇంకను మాకు అనేకమైన సంగతులు మాకు బయలుపరచమని, మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.